దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పాటుపడుతున్నారని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో దళిత తేజం తెలుగుదేశం అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ నినాదంతో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వాసుపల్లి మాట్లాడుతూ చంద్రన్న బీమా పథకం దళితులకు ఓ వరం అన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు మాట్లాడుతూ దళిత గిరిజన మైనార్టీ సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ దళితులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడగడం, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని ఎద్దేవా చేశారు. కార్మికుల జీవన ప్రయోజనం పెంచాలే కానీ కాళ్ళు కడిగినంత మాత్రాన ఉపయోగం ఉండదన్నారు. దళితుల రక్షణ కోసం చట్టాలు అమలు చేయాలని అసెంబ్లీలో చంద్రబాబు గొంతెత్తడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చా విజయకుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో భాగంగా తొలి సదస్సు శ్రీకాకుళంలో జరిగి నేడు విశాఖలో జరుపుకుంటున్నామన్నారు. దళిత సంక్షేమ కోసం సముచిత న్యాయం చేస్తున్న చంద్రబాబును తిరిగి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత దళితులపై ఉందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో పొడుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. దళిత సంక్షేమానికి, గిరిజన సంక్షేమానికి, మైనార్టీ వర్గాల సంక్షేమానికి, కుల మతాలకు అతీతంగా సంక్షేమ రంగంలో అన్ని వర్గాల ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు వర్ధిల్లుతూ ఉంది. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ దళిత సంక్షేమాన్ని గత ప్రభుత్వం విస్మరిస్తే, 23 జిల్లాలకు కలిపి ఎస్సీ కార్పొరేషన్కి 40 కోట్లు కేటాయిస్తే, 13 జిల్లాల్లో దళితులకి, దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు దళితులు ఆత్మగౌరవంతో జీవించేలా కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ్య కార్మికులకి కాళ్ళు కడగడం ఆస్కార్ లెవెల్లో ఆయన నటనని కనపరచడం జరిగింది. వాళ్ళ కాళ్ళు కడిగినంత మాత్రాన భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన దళితులపై, దళిత మహిళలపై జరిగిన దాడులు, అత్యాచారాలు క్షమించరానివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దళిత తేజం తెలుగుదేశం రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో సదస్సులు పెట్టమని ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులు పెట్టడం జరిగింది. మరి నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ నిన్న అక్కడ సదస్సు చాలా గొప్ప బహిరంగంగా భారీ స్థాయిలో మరి ఆ సదస్సు పెట్టడం జరిగింది. ఈరోజు మరి విశాఖపట్నం జిల్లాలో అర్బన్ రూరల్లో కలిపి మరి ఈరోజు ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో ఈ సదస్సు పెట్టడం జరిగింది. ముఖ్య కారణం ఈరోజు దళిత సంక్షేమానికి కృషి చేసినటువంటి ఒక దళిత బిడ్డగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల అండగా ఉండి దళితులకు ఒక ఉన్నతమైన సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచన మా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు శ్రీ ఎంఎస్ రాజు గారు ఆధ్వర్యంలో, అలానే విశాఖపట్నం అర్బన్ అండ్ రూరల్ జిల్లా V² విజయులు ఇద్దరు కూడా ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక బడ్జెట్ని కేటాయించి దళితుల యొక్క జీవన విధానాలనేమో మెరుగుపరచాలని చెప్పేసి కంకణం కట్టుకొని పరిపాలన చేయడం జరిగింది.